హాయ్, వెల్కమ్ టు క్రైమ్ టైమ్. ఉల్లాసం ఉత్సాహమేమో కానీ జీవితాలు మాత్రం సర్వనాశనం చేసుకుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ పుణ్యమా అని డిజిటల్ నెట్వర్క్ ద్వారా హైదరాబాద్ కేంద్రంగా ఎంతోమంది యువకులు తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 15.50 లక్షల నగదు, 22 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. డిజిటల్ నెట్వర్క్ ద్వారా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. గోవా, బెంగళూరు, ముంబైలు కేంద్రంగా జరుగుతున్న ఈ దందాలో హైదరాబాద్ చెందిన పలువురికి భాగస్వామ్యం ఉంది. ఈస్ట్ జోన్లోని కొన్ని ప్రాంతాల్లో తిష్ట వేసి గ్యాంగ్లు భారీ స్థాయిలో బెట్టింగ్ పాల్పడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. వీళ్ళ వెనుకున్న సూత్రధారుల కోసం వేట ప్రారంభించామని అంజనీ కుమార్ తెలిపారు. సీనియర్ రిపోర్టర్ అజ్మత్ జాఫ్రీ. టాస్క్ ఫోర్స్ టీమ్ ద్వారా ఒక మంచి కేసు, ఈ క్రికెట్ బెట్టింగ్ ర్యాకెట్ ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రఫ్లీ 15 లాక్స్ క్యాష్, తర్వాత 7 లాక్స్ బ్యాంక్ డిపాజిట్ ఫ్రమ్ వేరియస్ అకౌంట్స్, ఇది సీజర్ జరిగింది. తర్వాత మల్టిపుల్ రేట్స్లో అబౌట్ 22 సెల్ ఫోన్స్ ఈ సీజర్ కూడా జరిగింది. కొన్ని ఇంక్రిమినేటింగ్ మెటీరియల్, రిసీప్ట్స్, అదర్ ఎవిడెన్సెస్ కూడా ఉంది. ఈ కేసులో ఇంపార్టెంట్ మెంబర్ ఒక మహేష్ మనియాల్ ఏలియస్ సోనాభాయ్, అతను రెసిడెంట్ ఆఫ్ బోయిన్పల్లి. తర్వాత సాయి కుమార్ ఒక కొరియర్ సర్వీస్తో పనిచేస్తున్నారు, నేటివ్ ఆఫ్ బహదూర్పురా హైదరాబాద్. విజయ్ కుమార్ అగర్వాల్ ఏలియస్ పప్పు బిజినెస్ చేస్తున్నారు మారేడ్పల్లి ఏరియాలో. రాజ్ కుమార్ రాథోడ్ ఎస్ఆర్ నగర్ నేటివ్ ఉన్నారు. అతను వి వినోద్ కుమార్ మారేడ్పల్లి. ఈ గ్యాంగ్లో కొంతమంది అబ్స్కాండింగ్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒక మహేష్ ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ ఒక చిరాన్ ఫ్రమ్ సైనిక్పురి. ఈ మొత్తం 7 మెంబర్స్ బెట్టింగ్ గ్యాంగ్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అందరూ ఉన్నారు. తర్వాత సెకండ్ గ్రూప్ మంగళహార్ పోలీస్ స్టేషన్ లిమిట్లో కూడా 5-6 మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఇంపార్టెంట్ మెంబర్స్ ముఖేష్ సింగ్ రహీంపురా మంగళహార్ నేటివ్, చింతల శ్రీనివాస్ రహీంపురా మంగళహార్ నేటివ్, కునాల్ సింగ్ జుంగర్ బస్తీ మంగళహార్, సుజీత్ సింగ్ రాణా ఏలియస్ కానీ మంగళహార్. ఈ గ్రూప్లో కూడా ఒక ప్రకాష్ సింగ్ ఏలియస్ సన్నీ మంగళహార్ నుంచి అబ్స్కాండింగ్ ఉన్నారు. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ప్రస్తుతం గోవాలో ఉన్నారు. ఈ కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్లో కూడా కొంతమంది ఈ గ్రూప్లో యాక్టివ్గా ఉన్నారు. ఇందులో వినయ్ మోదీ చప్పల్ బజార్ కాచిగూడ, ప్రీతేష్ బండ్లాగూడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ గ్రూప్లో కొంతమంది మహారాష్ట్ర వాడు కూడా ఉన్నారు, దే ఆర్ అబ్స్కాండింగ్. ఇందులో రాజు నేటివ్ ఆఫ్ నాగ్పూర్ మహారాష్ట్ర ఎస్టేట్, తర్వాత రాకేష్ నేటివ్ ఆఫ్ నాగ్పూర్ మహారాష్ట్ర ఎస్టేట్, 1 పర్సన్ ఫ్రమ్ అవిక్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ గజానంద్ ఉపాధ్యాయ్, హీఈస్ ఆల్సో అరెస్టెడ్. ఈ ఎంటైర్ బెట్టింగ్ గ్యాంగ్, ఈ గ్యాంగ్లో కొంతమంది మెంబర్స్ ఫస్ట్ టైం అడ్వర్స్ నోటీస్కి వచ్చారు.
కొంతమంది ఇంతకు ముందు కూడా 2017 అండ్ వేరే కేసెస్ లో అతనికి అందరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది. జనరల్ గా అంటే మీ అందరికి తెలుసు, ఈ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ లో ఒక రోల్ ఆఫ్ బుకీస్, రోల్ ఆఫ్ పంటర్స్, కలెక్షన్ ఏజెంట్ అండ్ కొంతమంది మెంబర్స్ ఎడిట్స్, ఈ సీక్వెన్స్ ఉంది. ఈ పేమెంట్ గురించి ఈ ఎంటైర్ నెట్వర్క్ లో కొంతమంది డిజిటల్ మీడియం కూడా యూజ్ చేశారు, అంటే పేటిఎం తర్వాత నెట్ బ్యాంకింగ్. ఈ గ్యాంగ్ కి లింక్స్ మహారాష్ట్ర, గోవా, బెంగళూర్ సిటీస్ లో కూడా ఉంది. అండ్ ఈ ఫియర్ ఆఫ్ రేడ్ కోసం ఆల్సో దే హ్యావ్ షిఫ్టెడ్ అవుట్. ఈ ముఖేష్ సింగ్ కన్ఫెషన్ ప్రకారం ముఖేష్ సింగ్ హిస్ సన్ ప్రకాష్ సింగ్ ఈ ఇద్దరు చాలా టైం నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. అండ్ మహారాష్ట్ర వేరే సిటీస్ లో కూడా లింక్స్ ఉన్నాయి. దే ఆర్ హ్యావింగ్ ఎ 10-line ఫోన్ కనెక్షన్ సిస్టమ్. ఈ సిస్టమ్ మహిళలపై కన్నేస్తే కళ్ళు తీసేస్తాం, అత్యాచారానికి లైంగిక వేధింపులకు పాల్పడితే సౌదీ తరహా శిక్షలు అమలు చేస్తాం, ఇది ప్రభుత్వ పాలకులు చెప్పే మాటలు. అయినా ఏ మాత్రం నేరాలు తగ్గటం లేదు. మహిళల రక్షణ కోసం ఎన్నో యాప్లు, ప్రత్యేక పోలీసింగ్ విధానాలు అమల్లో ఉన్నాయి, అయినా అత్యాచారాలు ఆగడం లేదు, వేధింపులను అరికట్టే పరిస్థితులు లేవు. 3 రోజుల్లో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తే తప్ప వెలుగులోకి రానివి ఎన్నో. ప్రస్తుత ఘటన నేపథ్యంలో మహిళల పరిస్థితిపై పాలకులు, పోలీసులు మరింతగా లోతుగా విశ్లేషించే అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా ఆసుపత్రిలో నిత్యం కొన్ని వేల మంది రోగులు, వారి సహాయకులు, ఆసుపత్రి సిబ్బంది రాకపోకలు సాగిస్తుంటారు. ఆసుపత్రిలో అడుగడుగున పరిశీలన పహారా ఉంటుంది. అలాంటి ఆసుపత్రిలో రోగిపైన అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ వార్డు బాయ్. అక్కడే విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ అతని వత్తాసు పలికాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుతో మహిళల అభద్రతా విషయం మరోసారి తేటగల్లమైంది. కేసు రిజిస్టర్ చేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేశాం. ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే అది ఉస్మానియా హాస్పిటల్లో వార్డ్ బాయ్ కింద ఇతను పనిచేస్తున్నాడు. ఈ స్టాఫ్ మెంబరే ఆమె మీద అఫెన్స్ కమిట్ చేసినట్టు ఆమె అతన్ని ఐడెంటిఫై కూడా చేసింది. అయితే ఇతను అఫెన్స్ చేసిన తర్వాత అక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఏమిటి అని అడిగితే, అక్కడున్న హోంగార్డ్ ఏమిటి అని అడిగితే పలానా అయ్యింది అని చెప్తాడు. హోంగార్డు సుపీరియర్ ఆఫీసర్స్కి నేను చెప్పకుండా ఇది హషప్ చేసినందుకు కూడా అతని ఎబెటర్ కింద కూడా ఇప్పుడు ఈ కేసులో